Hi friends. Legal and regulatory aspects lo regulations and compliance ane topic chustunnanni. Ee topic chaala peddiga untundi gaani key important aspects ni deentlo cover cheyadam ayyindanni. Deentlo first of all entante regulations lo manaki banks anevi Reserve Bank of India and Central Government of Control lo untayandi. అయితే ఈ రోజుల్లో మన బ్యాంక్స్ చేసేది ఈ పని కాదు, అన్నీ దొరికినాయని నిలుకుంటున్నారు. కాబట్టి ఇవి బ్యాంక్స్ సెబీ, అంటే మనం క్యాపిటల్ మార్కెట్స్లో చేస్తున్న వాటికి, మ్యూచువల్ ఫండ్స్కి ఇట్లాంటి సెబీ, అలాగే ఐఆర్డి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కింద కూడా వస్తామండి. సో వీటిని మన డే టు డే ఫంక్షన్ని చూసేవి, రెగ్యులేట్ చేసేవి బీఆర్ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, అలాగే ఆర్బీఐ యాక్ట్ రెండు వస్తాయండి. సో ఇది మనం చూసుకోవాలండి. మెయిన్ బీఆర్ యాక్ట్, ఆర్బీఐ యాక్ట్. బీఆర్ యాక్ట్ ఏమో 1949లో వచ్చింది, ఆర్బీఐ యాక్ట్ ఏమో 1934లో వచ్చింది. సో వీటిని చూసుకుంటే సరిపోతుంది. అయితే బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ అవడం మాత్రం కంపెనీస్ యాక్ట్లో ఎస్టాబ్లిష్ అవుతాయండి. ఇండియన్ బ్యాంక్స్ అయితే ఇండియన్ బ్యాంక్ కంపెనీస్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర రిజిస్టర్ అవుతాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే మా స్టేట్ రిజిస్టర్, స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ రిజిస్టర్ దగ్గర, సెంట్రల్ లెవెల్లో అయితే సెంట్రల్ రిజిస్టర్ దగ్గర రిజిస్టర్ అవుతాయండి. ఫారెన్ బ్యాంక్స్ అయితే వాటి సిస్టమ్ ప్రకారం అవి రిజిస్టర్ అవుతాయండి. సో జనరల్గా అయితే ఆన్ బ్యాంక్స్ కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ అయిన బ్యాంక్స్ అవుతాయండి. సో ఇప్పుడు ఫస్ట్ విఆర్ యాక్ట్ విషయానికి వస్తే, విఆర్ యాక్ట్లో ఫస్ట్ సెక్షన్ 5B బ్యాంకింగ్ని డిఫైన్ చేస్తుంది. బ్యాంకింగ్ అంటే ఏంటని, బేసిక్గా డిపాజిట్స్ని కలెక్ట్ చేసి వాటిని ఇన్వెస్ట్మెంట్కి, అలాగే లెండింగ్ పర్పస్కి యూజ్ చేయడం, అప్పు ఇవ్వడానికి లేదా ఏ దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ చేయడం అండి. 5C ఏం చెప్తుందంటే, బ్యాంకింగ్ కంపెనీని డిఫైన్ చేస్తుంది. ఏం లేదండి, బ్యాంకింగ్ బిజినెస్ చేసే ప్రతిదీ బ్యాంకింగ్ కంపెనీ అండి. ఇంకా 6(1) పెర్మిటెడ్ బిజినెస్, ప్రొహిబిటెడ్ బిజినెస్ చెప్తుంది. పెర్మిటెడ్ బిజినెస్ అంటే మనం దీనికి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారండి, అంత లిస్ట్ మనం చదవక్కర్లేదు, అది మనం చేసేవన్నీ పెర్మిటెడ్ బిజినెస్. ప్రొహిబిటెడ్ బిజినెస్ అంటే ఇంచుమించు మనం చేయనివన్నీ ప్రొహిబిటెడ్ బిజినెస్. పర్టికులర్గా ప్రొహిబిటెడ్ బిజినెస్లో చెప్పుకోవాల్సింది ట్రేడింగ్ యాక్టివిటీస్. మనం ట్రేడింగ్ కానీ, స్టాకింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. ట్రేడింగ్ స్టాకింగ్ అంటే మన కూరగాయలు ఉల్లిపాయలనే కాదండి, షేర్స్ వీటిలో కూడా ట్రేడింగ్ స్టాకింగ్ మనం చేయకూడదండి. ఆ చేసే రైట్స్ మనకు లేవు. సో వాటి ప్రొహిబిటెడ్ బిజినెస్లోకి వస్తాయండి. నెక్స్ట్ S11 ఏమో మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ చెప్తుంది. ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి ఇలాంటివన్నీ S11 చెప్తుంది. S22 అండ్ S22 ఈ బీఆర్ యాక్ట్ ద్వారా లైసెన్స్ ఇష్యూ అవుతుంది మనకి. మనకి బ్యాంక్స్కి లైసెన్సు S22 ద్వారా ఇష్యూ అవుతుంది. ఆర్బీఐ ఈ బీఆర్ యాక్ట్ S22 అలాగే ఆర్బీఐ యాక్ట్ రెండింటిని కలిపి లైసెన్స్ ఇష్యూ చేస్తుందండి. ఇంకా 49A క్యాష్ విత్డ్రాయల్ బై చెక్, ఇది చాలా వింతగా అనిపిస్తుందండి. క్యాష్ విత్డ్రాయల్ బై చెక్ బై ఇది మా పెద్ద విషయమే ఉంది అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే, ఈ చెక్ ద్వారా క్యాష్ విత్డ్రాయల్ ఓన్లీ బ్యాంకింగ్ కంపెనీ మాత్రమే రైట్స్ ఉన్నాయండి. ఇంకా ఎటువంటి కంపెనీస్కి ఇటువంటి రైట్స్ లేవు. ఎందుకంటే చెక్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మనీ అండి. సో మనీకి ఈక్వల్ అయిన ఓన్లీ మనీని ఆర్బీఐ అంటే సెంట్రల్ బ్యాంక్ మాత్రం ఇష్యూ చేయవచ్చు అండి. సో మనీకి ఈక్వల్ అయిన ఎవడ పెడితే ఆడ ఇష్యూ చేయడానికి లేదండి. సో దీంట్లో చెక్ ఏంటంటే మనీకి ఈక్వల్ అయింది. సో ఈ ఇష్యూ చేసే రైట్ని బ్యాంక్స్కి ఇచ్చారండి. అందుకే 49A స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ విత్డ్రాయల్ బై చెక్ బీఆర్ యాక్ట్ 1949లో 49A ద్వారా వస్తుందండి. అయితే చూడండి, దీన్ని బైపాస్ చేస్తూ చాలా వచ్చాయి. బిట్ కాయిన్స్ ఉన్నాయి, అవి ఈక్వల్ టు మనీయే, బట్ అఫీషియల్గా నాట్ యాక్సెప్టెడ్, నాట్ ఎకనాలెడ్జ్డ్. సో నెక్స్ట్ ఆర్బీఐ యాక్ట్ అండి, ఇది మనందరికీ తెలిసిందే. 1934లో వచ్చింది. దీని మెయిన్ గోల్ ఏంటంటే మానిటరీ స్టెబిలిటీ. ఏ బ్యాంకుకి నచ్చిన టా బ్యాంకు, ఏ ఆర్గనైజేషన్కి నచ్చిన టా ఆర్గనైజేషన్ చేస్తే లాస్ట్కి కంట్రీకి మానిటరీ స్టెబిలిటీ ఉండదని ఆర్బీఐ యాక్ట్ వచ్చిందండి. అంటే బ్రిటిషర్స్ టైంలోనే వచ్చింది. ఇంక రెండోది ఏంటంటే రెగ్యులేటింగ్ ప్రింటింగ్ ఆఫ్ నోట్స్. సో నోట్స్ ప్రింటింగ్ కూడా రెగ్యులేట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారండి. దీంట్లో సెక్షన్ 3 అనేది ఆర్బీఐని కాన్స్టిట్యూట్ చేసిందండి. సో ఆర్బీఐ కాన్స్టిట్యూటెడ్ బై సెక్షన్ 3 అండి. సెక్షన్ 20 ఏమో అప్పటి వరకు ఇంపీరియల్ బ్యాంక్ ఉండేది. ఇంపీరియల్ బ్యాంకు స్టేట్ బ్యాంకు రెండు ఒకటేనండి. సో దాంట్లోంచి ఒక పార్ట్ని తీసి ఆర్బీఐ చేశారు. తర్వాత ఆఫ్టర్ ఫ్రీడమ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చిందండి. ఇంపీరియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది. సో సెక్షన్ 20 విషయానికి వచ్చేటప్పటికి ఆర్బీఐ సెక్షన్ 20 ద్వారా మన సెంట్రల్ గవర్నమెంట్కి బ్యాంకర్గా పనిచేస్తుందండి. సెక్షన్ 22 ప్రకారం ఆర్బీఐ లీగల్ టెండర్ రిలీజ్ చేయొచ్చండి. లీగల్ టెండర్ అంటే ఏంటండి? మనీ నోట్స్ అండి. ఇది ఆర్బీఐకి ఒక బోర్డు ఉంటుందండి. ఆ బోర్డులో ఒక చైర్మన్, 4 డిప్యూటీ డైరెక్టర్స్ ఉంటారండి. సో వీళ్ళు ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. వీళ్ళు ఇండిపెండెంట్ కాదంటే గవర్నమెంట్ డైరెక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఎందుకు? పబ్లిక్ ఇంట్రెస్ట్ అంతేగాని అగెనిస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదండి. ఈ ఆర్బీఐకి 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మెట్రోస్ అనొచ్చు, కాస్మోపాలిటన్ సిటీస్ అనొచ్చు, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై. పెద్ద కష్టమేం కాదండి. నార్త్ ఇండియాలో 3 పెద్ద సిటీలు, సౌత్ ఇండియాలో చెన్నై ఒక పెద్ద సిటీ. ఈ 4లో ఆర్బీఐ బ్రాంచెస్ ఉందండి. సో ఇది S22 ప్రకారం అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గవర్నమెంట్తో కలిసి డిస్కస్ చేసి నోట్స్ ప్రింట్ చేస్తారు. ఈ నోట్స్ ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ ప్రింట్ చేయొచ్చు అంటే 2 రూపీస్ నుంచి 10,000 వరకు అండి. 1 రూపీ వీళ్ళకి ప్రింట్ చేసే రైట్ లేదండి. 2 రూపీస్ నుంచి 10,000 వరకు వీళ్ళు ప్రింట్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 7(1) ప్రకారం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదండి. గవర్నమెంటు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఇంటర్వెన్షన్ చేయొచ్చు. అది 7(1) ప్రకారం వస్తుందండి. 13(d) ఏంటంటే వైండింగ్ అప్ ఆఫ్ బ్యాంక్స్ అండి. బ్యాంక్స్ ఏదైనా వైండింగ్ అప్ చేయాలంటే 13(d) దాంట్లో అధికారాలు ఇస్తుందండి. ఇంకా సెక్షన్ 14 డైరెక్ట్ డిస్కౌంట్ ఆఫ్ బిల్స్, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సెక్షన్ 42 క్యాష్ రిజర్వ్స్ చెప్తుంది. మనం బ్యాంకులు ప్రిపేర్ అయినప్పుడు అందరికీ తెలిసిందే అన్ని క్యాష్ రిజర్వ్స్ మనం కంటస్థ పెడతాం. సో ఆ క్యాష్ రిజర్వ్స్ అనే పాటించేటట్టు చేసేది సెక్షన్ 42 అండి. ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఇట్లో మనకి ప్రైమరీ, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇలా రకరకాలు ఉంటాయండి. అది ఏ రకమైనా సరే ఒక స్టేట్లో పనిచేస్తే అవి ఆ స్టేట్ యొక్క కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఫాలో అవ్వాలండి. అలా కాకుండా 2-3 స్టేట్లో పనిచేస్తాయి అనుకోండి, అట్లే అవి ఏం చేయాలంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 2002 ఆ యాక్ట్ని ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఒక స్టేట్కి ఒక రూల్, ఇంకో స్టేట్కి ఒక రూల్ ఉంటుంది కాబట్టి ఇది కంట్రీ వైడ్ ఉన్న రూల్ అండి. దీంట్లో మనకి S56 అమెండ్మెంట్ 1965లో జరిగిందండి ఆర్బీఐ యాక్ట్లో. దాని ప్రకారం ఏంటంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఆర్బీఐ కంట్రోల్లోకి కూడా వస్తాయండి. అంటే ఉన్న కంట్రోల్లో కాకుండా అడిషనల్ కంట్రోల్ వస్తుంది. సో ఆర్బీఐ కంట్రోల్లో కూడా వస్తాయి. అయితే అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ రావండి, ప్రైమరీ రావు. అలాగే ల్యాండ్ పూలింగ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా రావండి. ఓకే, దెన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన కోఆపరేటివ్ సొసైటీస్ని ఆర్బీఐకి పవర్ ఉంటుందండి వైండింగ్ అప్ చేయడానికి. ఇది బేసిక్గా బ్యాంక్స్, ఇండియాలో ఉన్న బ్యాంక్స్ రెగ్యులేషన్స్ అండ్ కంప్లయన్స్. ఆల్మోస్ట్ మనకి డే టు డే లైఫ్లో తెలిసిన విషయాలు ఇవి. సో మీరు పెద్ద కంఠస్థ పెట్టక్కర్లేదు, కానీ యాక్ట్స్ యొక్క ఇయర్స్ ఏది, బీఆర్ యాక్ట్ 1949, ఆర్బీఐ యాక్ట్ 1934 గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేసినవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.